హాయ్, తెలిమిత్తలకి స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో ఆన్ మార్కెట్స్. సెటిల్మెంట్ రోజు చాలా కూల్గా కామ్గా జరిగింది. కూల్గా కామ్గా అని ఎందుకు చెప్తున్నానంటే, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ బుల్స్ టుక్ కంట్రోల్ అండ్ బేర్స్ కుడ్ నాట్ వెంచర్ ఇన్ టు ఫర్దర్ సెల్లింగ్. అట్ ది మోస్ట్ ఇట్ అపియర్స్ నిన్న ఎలాగో షార్ట్ కవరింగ్ గట్టిగా జరిగింది, కాస్త కూస్త మిగిలితే ఈరోజు చేసుకోవాల్సి వచ్చింది అలా అనిపిస్తున్నది. షార్ట్ కవరింగ్ అయింది కంప్లీట్ కంఫర్టబుల్గా. అయితే ఫ్రెష్ సెటిల్మెంటు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి సెటిల్మెంటు రేపు స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది? ఫ్రైడే కదా. జనరల్గా బుల్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే, బుల్ మార్కెట్ మీకు ఇంతకుముందు కూడా చెప్పుంటాను, బుల్ మార్కెట్లో ఓపెనింగ్ అంటే ఫస్ట్ వీకు హై, అంటే ఫస్ట్ వీక్ పెరుగుతుంది, లాస్ట్ వీక్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కానీ ఇలాగే ఎగ్జాక్ట్గా జరుగుతుందని అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నది బుల్ రన్నే. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు లాస్ట్ వీక్ పెరిగింది అంటే వచ్చిందిలేండి కరెక్షన్. రాలేదండి అంటే ఎందుకు రాలేదులే, కానీ ఒక 300 పాయింట్లు ఒకరోజులో పడేశారు కదా. బట్ ఫైనల్గా ఏం జరిగింది? కవర్ చేసేసింది కదా. అలా మధ్యలో తగ్గితే కవర్ అవుతుంది, అదర్వైజ్ పెరుక్కుంటూ పోతే స్టార్టింగ్లో ఫస్ట్ వీక్ ఏంటంటే పొజిషన్స్ పెట్టుకుంటారు ఆపరేటర్స్, ట్రేడర్స్ ఏం చేస్తారంటే లాంగ్ పొజిషన్స్ పెట్టుకుంటారు ఫస్ట్ వీక్. మార్కెట్లు బాగున్నాయి కదా, పెరుగుతున్నాయి కదా షేర్లు ప్రైసులు, అందుకని. ఆ తర్వాత ఏమవుతుంది, కొంత మధ్యలో కొద్దిగా మీడియంగా అటు ఇటు జరుగుతుంది, చివరికి లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి మరి పెరిగి ఉంటాయి కదా, అప్పటికి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి కదా. అప్పుడు మంత్ ఎండ్కి అంటే లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు కాబట్టి ముఖ్యంగా సెటిల్మెంట్ రోజున కొంచెం సెల్లింగ్ వస్తుంది, కొంచెం తగ్గుతుంది. సెల్లింగ్ అంటే ఏదో అని కాదు, సెటిల్మెంట్ రోజున తగ్గుతుంది. కానీ ఈరోజు సెటిల్మెంట్ రోజున తగ్గలేదు, ఎందుకని మధ్యలో ఒకసారి పడిపోయింది. ఆ బ్యాక్లాగ్ కవర్ చేసుకోవటం షార్ట్ కవరింగ్ అంటే బేర్స్ షార్ట్ కవరింగ్ మోడ్లోకి వచ్చేసారు, అందుకని వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకుంటారు. కానీ ప్రాఫిట్ బుల్ లిక్విడేషన్ కాదుగా ఇక్కడ, దిస్ ఇస్ నాట్ ద కేస్ ఆఫ్ బుల్ లిక్విడేషన్. కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవటం వేరు, అమ్ముకున్న వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు షార్ట్ కవర్ చేసుకోవటం వేరు. ఇప్పుడు ఈ సెటిల్మెంట్లో జరిగింది ఏంటంటే అమ్ముకున్న వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకున్నారు, షార్ట్ కవరింగ్ మోడ్లో పడిపోయారు కాబట్టి మార్కెట్ సెటిల్మెంట్ రోజు ఎండ్ ఆఫ్ ది సెటిల్మెంట్కి పడిపోలేదు, తగ్గలేదు, కొద్దిగా పెరిగింది ఇంచుడప్. దిస్ ఇండికేట్స్ దట్ ది బుల్ రన్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ ఫర్ ఫ్యూ మోర్ డేస్. సే ఇట్ మే ఈవెన్ సీప్ ఇన్ టు న్యూ ఇయర్, నో వండర్ ఇఫ్ ఇట్ సీప్స్ ఇన్ టు న్యూ ఇయర్ ఆల్సో గుడ్. సో మేబీ న్యూ ఇయర్ జాన్యువరి ఫస్ట్ మేబీ గ్రీటెడ్ విత్ జాన్యువరి ఫస్ట్ వర్కింగ్ డే అయినా 31st సండే అనుకుంటా కదా, మేబీ ద న్యూ ఇయర్ డే విల్ బి గ్రీటెడ్ విత్ అప్సైడ్ మూమెంట్ ఫర్దర్, లేకపోతే అక్కడ నుంచి అక్కడ ఏదైనా కొంచెం అది మన ముందుగా ఎందుకు లేని గెస్ట్ చేయటం వద్దు. కానీ మొత్తానికి మార్కెట్స్ ఆర్ బుల్లిష్, ఇప్పుడు ఇండికేటర్స్ స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి, దే ఆర్ షోయింగ్ ఆల్ ఇండికేటర్స్ ఆర్ షోయింగ్ స్ట్రెంగ్త్. మధ్యలో సడన్గా మొన్నట్లాగా విజృంభించి అమ్మేస్తే అప్పుడు ఇండికేటర్స్ చెప్తే బాబు కొద్దిగా ప్రాబ్లంలో పడ్డాము.
లేకపోతే స్ట్రాంగే. సో అసంప్షన్ ఏంటంటే పెరుగుతున్న షేర్ పెరుగుతున్న మార్కెట్ పెరుగుతూనే ఉంటుందని, తగ్గుతున్న మార్కెట్ తగ్గుతూనే ఉంటుందని. ఎక్సెప్షన్స్ ఉండవా అంటే బ్రహ్మాండంగా ఉంటాయి, సబ్జెక్ట్ టు ఎక్సెప్షన్స్. చూసారా, 3 రోజుల నుంచి వరుసనే పెరుగుతూనే ఉంది. 4వ రోజు అంటే పెరుగుతుందనే అసంప్షన్ అనమాట. ఆ అసంప్షన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా స్టాక్ మార్కెట్ అనాలిసిస్, ఇవన్నీ కూడా ఎకనామిక్స్, సోషల్ సైన్స్ కదా. ఒక రకంగా సోషల్ సైన్సెస్ ఏంటంటే, సోషల్ సైన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ అసంప్షన్స్. అసంప్షన్ లేకుండా చెప్పలేం. ఎకనామిక్స్ చూసారా, రిసెషన్ ఉంది, రిసెషను ఈ కండిషన్స్లో ఉంటుంది, ఈ కండిషన్స్కి పోతుంది, సరే సబ్జెక్ట్ వాట్ కండి అసంప్షన్స్, మధ్యలో డిపెండ్స్ ఆన్ వేరియస్ డెవలప్మెంట్స్ ఇన్ బిట్వీన్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్ ఇన్ ది వరల్డ్, ఇన్ ది ఇకానమీస్. అందుకని డైనమిక్, డైనమిక్గా ఉంటాయి కాబట్టి క్రిస్టలైజ్ చేసి కట్టిపడేసి ఇది ఇట్లా ఈ కండిషన్లో ఇలాగే ఉంటుంది, ఫిజిక్స్ లాస్ లాగా చెప్పలేము. ఎర్త్ హ్యాస్ గ్రావిటేషనల్ ఫోర్సు, అట్లా ఏం డెఫినెట్గా అట్లా చెప్పలేము సోషల్ సైన్సెస్. సో స్టాక్ మార్కెట్కి సంబంధించి జనరల్గా అలా జరుగుతుంది. సో లాస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంటు పెరగటానికి ఇది కారణం. ఈ సందర్భాల్లో పెరుగుతుంది, లేకపోతే బుల్ రన్లో ఏమవుతుంది, తగ్గుతుంది. సో నెక్స్ట్ బేర్ మార్కెట్లో ఎలా ఉంటుంది? తగ్గుతూ ఉన్న మార్కెట్లో ఫస్ట్ డేనే మొదలు పెట్టేస్తారు, కొట్టిపారేస్తారు. ఫస్ట్ డే కొట్టిపారేసేసి అమ్మేసేసి ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత ఆ తగ్గుతా పోద్ది అని అర్థం. తగ్గుతూ ఉంటుంది, తగ్గుతూ పెరుగుతూ ఓవరాల్గా కన్సల్టేషన్ తగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఫైనల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కదా. ప్రాఫిట్ బుక్ చేసుకునేటప్పటికీ ఏమవుతుందంటే, లాస్ట్ వీకు చూసారా స్పెల్లింగ్ కూడా, లాస్ట్ వీక్ ఏమవుతుందంటే, అక్కడ షార్ట్ కవరింగ్ చేసుకుంటారు కదా రైజెస్ ఆన్ ప్రాఫిట్ బుకింగే. బేసిక్ ఐడియా ఏంటంటే ప్రాఫిట్ బుకింగే. అక్కడ ఇప్పుడు మొదట్లో అమ్మేస్తారు, ఫస్ట్ వీక్లో కూర్చుంటారు, చూస్తారు తగ్గుతుంది, ఫైనల్గా 1-5 డే తగ్గి కవర్ చేయాలి కదా. జనరల్గా లాస్ట్ వీక్ వరకు ఉండే అవకాశం ఉంది, అవకాశం లాస్ట్లో కవర్ చేసేసుకుంటారు. ఆ రోజు వరకు కొంచెం రికవర్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ సెటిల్మెంట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఫస్ట్ మళ్ళీ కొట్టేస్తుంటారు. అంటే ఫాలింగ్ మార్కెట్లో అలా జరుగుతుంది. బట్ సబ్జెక్ట్ ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకోండి, చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, నిన్నటి వీడియో చూడకపోతే చూడండి ఒకసారి, చెప్పిందే, ప్రత్యేకించి కొత్త విషయం ఏం కాదు. ఈరోజు 100 పాయింట్లు పైనే పెరిగింది కదా, కానీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో నెగిటివ్ అండి. అంటే తగ్గిన షేర్ల సంఖ్య పెరిగిన షేర్ల కంటే ఎక్కువ. ఇదేం విడ్డూరం? మీకు కూడా అనిపించుంటుంది, ఇంత పెరిగింది, 100 పాయింట్లు పైన పెరిగింది, నిన్న పెరిగింది, ఏంటి నా పోర్ట్ఫోలియో పెరగట్లేదు ఏమిటని. చాలామంది పోర్ట్ఫోలియోల విషయంలో ఇది జరిగి ఉండేది. నేను చెక్ చేస్తున్నాను నా పోర్ట్ఫోలియోలో ఏమీ, కొద్దిగా లాసే, ఈరోజు లాస్ చూపిస్తున్నది కొద్దిగా. పోర్ట్ఫోలియో లాస్ చూపిస్తున్నది అంటే ఈరోజు పెరిగిన షేర్లు నా దగ్గర లేవన్నమాట. అంటే మిగిలిన షేర్లు, నా దగ్గర ఉన్న షేర్లో మెజారిటీ ఏంటంటే లాసుల్లో ఉన్నాయన్నమాట. లైట్గా -0.5%, -1%, -0.3%, అంటే పెరగల. అంటే దెర్ ఇస్ నో బయ్యింగ్ మోర్ దెన్ హాఫ్. ఇక్కడ సగానికి మించి షేర్లు, టోటల్ ట్రేడెడ్ షేర్లలో సగానికి పైగా తగ్గాయి, సగానికంటే కొంచెం తక్కువ పెరిగాయి. ఏదేంటది, నిఫ్టీ పెరిగితే షేర్లు పెరగాలి కదా ఓవరాల్గా. పెరగటంలా నిన్న జరగలేదు, ఇవాళ జరగలేదు.
ఓకే. సో దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్. వాలటైలిటీ ఇండెక్స్ అఫ్ కోర్స్ ఈ రోజు కొంచెం ఈజ్ అవుట్ అయిందనుకోండి, ఈజ్ అంటే ఒక 2-3% తగ్గింది, అంతేగాని పెద్దగా ఏం తగ్గల. నిన్న ఇంకొకటి ఏంటంటే, నిన్న తగ్గినవి ఈరోజు రికవర్ అయినాయి. నిన్న పడేసారి, నిన్న ప్రాఫిట్ బుక్ చేసినవి ఇవాళ పెరిగాయి. అంటే ఏంటంటే, మార్కెట్లో మనీ చేజ్ చేస్తున్నది, షేర్లని చేజ్ చేస్తున్నది, అంటే లిక్విడిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా, ఎన్టీపీసీ లాంటివి తగ్గినాయి, కానీ ఈరోజు కవర్ అయిపోయినాయి. మోస్ట్లీ దే ఆర్ బాట్ బై రిటైల్ ఇన్వెస్టర్స్ అని చెప్పుకోవచ్చు, రిటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అని చెప్పుకోవచ్చు. ఓహో తగ్గింది, ఓహో తగ్గింది, ఎన్టీపీసీ లాంటి గొప్ప కంపెనీ, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, కోల్ ఇండియా, ఇదేంటి తగ్గిందేంటి, సో లెట్ మీ కవర్, తగ్గింది కాబట్టి కొనేస్తాను, లేకపోతే కొద్దిగా పీక్లు అమ్మేసి ఉంటారు, అమ్మేశాను ఇప్పుడు తగ్గింది కదా మళ్ళీ కవర్ కొనేస్తాను, మళ్ళీ పెరిగిపోతేనో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమో. సో అయితే పిఎస్యూస్ కూడా తీసుకుంటే, నిన్న పిఎస్యూస్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, కానీ ఈరోజు పిఎస్యూస్లో బయింగ్ వచ్చింది. ముఖ్యంగా బయింగ్ వచ్చిన వాటిలో హుడ్కో తీసుకోండి, ఆల్మోస్ట్ 8% ఎంతో పెరిగింది. ఎంత పెరిగిందండి, చాలా ఎక్కువ పెరిగిందండి, 128 రూపీస్ అట, ఎంత పెరిగింది, ఎక్కువే పెరిగినట్టుంది, 128 రూపీస్, 60 రూపీస్, 40, 50, 60 దగ్గర ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు నాకు బాగా గుర్తు, నా దగ్గర ఇంకా ఉన్నాయి. ఇసుకెత్తి యావరేజ్ చేసి మొత్తానికి లాసుల్లో ఉన్నదాన్ని ప్రాఫిట్స్లో తీసుకొచ్చి ప్రాఫిట్స్ బుక్ చేసుకుని, కొద్దిగా లైట్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని కొద్దిగా అలా వదిలేశాను. ఆ వదిలేసింది అగైన్ ఇట్ ఈస్ షోయింగ్ ప్రాఫిట్స్, చిన్న క్వాంటిటీ అంతే. ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు టైం వస్తుందో వీటికి తెలియదు. వాట్ హ్యాపెన్ టు దిస్ హుడ్కో ఇన్ ద లాస్ట్ 4 ఇయర్స్ అంటే, బ్రూడింగ్ ఓవర్ ఆల్మోస్ట్ 3 అండ్ హాఫ్ ఇయర్స్ పడుకుని ఉందని చెప్పాలి. 3 అండ్ హాఫ్ ఇయర్స్ ఊహించండి, ఇప్పుడు పికింగ్ అప్ లైక్ ఎనీథింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దూసుకుపోయే వాటిలో హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇది కూడా దూసుకుపోతున్నది. వీటిలో పిఎస్యూస్లో హెచ్పిసిఎల్, తర్వాత దీని ప్రైస్ నేను నోట్ చేయలేదు. తర్వాత హిందుస్థాన్ కాపర్ అయితే కాలిపోతున్నది, కాపర్ చాలా వెరీ గుడ్ కండక్టర్ కదా, వెరీ గుడ్ కండక్టర్ కాపర్ కాలిపోతున్నది, 270 రూపీస్కి వచ్చింది. ఇది మళ్ళీ రోజురోజుకి ఇది ఆల్ టైమ్ హై మతలో 52 వీక్ హై తన స్థాయిని తను ఇంప్రూవ్ చేసుకుంటున్నది, 52 వీక్ హైని పెంచుకుంటున్నది. అంటే దీనిలో ఇంకా ఉందన్నమాట, దెర్ ఈజ్ మచ్ స్టీమ్ లెఫ్ట్ ఇన్ దిస్ స్టాక్ అని అర్థం. గుడ్, అంటే పిఎస్సిస్ ఈరోజు రికవర్ అయినాయి, అంటే పిఎస్సిస్లో ఇంకా బయింగ్ ఉందన్నమాట. తగ్గితే తగ్గనివ్వటం లేదు, తగ్గితే కొనేస్తున్నారు. కొన్ని కొన్ని సెలెక్టివ్ బయింగ్ కూడా ఉన్నాయి, హుడ్కో లాంటిది సెలెక్టివ్ బయింగే, అమ్మేవాళ్ళకంటే కొనేవాళ్ళకంటే అమ్మేవాళ్ళు తక్కువగా ఉన్నారని అర్థం. కొనేవాళ్ళు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ప్రైస్ పెరిగిపోతుంది, ఇది విశేషం. సో నెక్స్ట్ ఏంటంటే, మార్కెట్ ట్రెండ్ ఎట్లా ఉంది, మార్కెట్ ట్రెండ్ ఇమీడియట్ మార్కెట్ ట్రెండ్ అప్ పైకే ఉంది కాబట్టి ఇప్పుడు 21,760 రేంజ్కి ఆల్రెడీ వచ్చేసింది కదా, అంటే 240 పాయింట్స్, అంటే 200+ పాయింట్స్ అట్లా తీసుకోండి, 200+ పాయింట్స్ పెరిగితే ఇది ఎక్కడికి వెళ్తుంది, 22,000కి వెళ్తుంది. ఈలోగా ఏదైనా చిన్న కరెక్షన్ వస్తే
అది కవర్ చేసుకుని 22,000 దగ్గర కూడా ఆగకుండా ఇంకా 100-200 పాయింట్లు పైకి వెళ్తుంది. అదేంటి నానా ఒక రూపాయి, ఏదో సినిమానో ఎక్కడో నాకు బాగా గుర్తులేదు, నానా ఒక రూపాయి ఇవ్వంటే రూపాయా, ఎందుకు రూపాయి, ఏం చేసుకుంటా రూపాయి అని రూపాయి ఇస్తుంటే ఇంకో రూపాయి ఇవ్వు అంటే ఎందుకు అన్నందుకు ఇంకొక రూపాయి. నా చిన్నతనంలో ఇట్లాగే సైకిల్కి డైనమో లైట్ లేదని చెప్పి సైకిల్ పోలీసులు పట్టుకెళ్ళేవాళ్ళు, పోలీసులు పట్టుకెళ్ళి కోర్టులో కేసు వేసేవాళ్ళు. అది ఎమర్జెన్సీ టైం 1974-75 బోన్లో నిలబడి నీ సైకిల్ ఏం చేసావు, సైకిల్ డైనమో అంటే డైనమో లైట్ ఉండేది, డైనమో అంటే లైట్, సైకిల్ కూడా లైట్లు ఉండేవి, లైట్ లైట్ లేకుండా సైకిల్ తొక్కావా, లేదండి లైట్ ఉందండి అని చెప్పాడంట, లేదండి అని చెప్పాడని అంటే మా అందరికీ ఓల్లో నిలబెట్టి 5-10 రూపాయలు ఫైన్ వేస్తున్నారు మేజిస్ట్రేట్ వారు, లేదండి ఉందండి సార్ డైనమో ఉందండి అని చెప్పాడంట, చెప్తే అయితే 10 రూపాయలు పే చేయాలంట. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్, 10 రూపాయలే 1974లో 10 రూపాయలు. వీడు బయటకు వచ్చి గోల, అందరికీ 5-10 రూపాయలు వేశాడు, నేను లేదు సైకిల్ లేదండి నేను అన్నానని అయితే 10 రూపాయలు కట్టన్నాడు, ఏం చెప్తావు. అట్లానే పొరపాటున కొద్దిగా తగ్గితే మధ్యలో చిన్న కరెక్షన్ వస్తే దానికి అసలు ఫాయిదాలతో సహా అంటారు కదా, అసలు వడ్డీలతో సహా 22,000 దగ్గర ఆగకుండా ఇంకొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో వీఆర్ ఇన్ ద బుల్ రన్. మార్కెట్ సమ్టైమ్స్ గో క్రేజీ, సమ్టైమ్స్ సమ్టైమ్స్ దే గో వెరీ స్మార్ట్లీ, సమ్టైమ్స్ దే గో వెరీ క్రేజీ. చూసారా ఇప్పుడు దాదాపు క్రేజీగా వెళుతున్నట్టే లెక్క. ఏమిటి ఉంది ఇంకా ఏంటో మిగిలిపోయిందంటే ఏం లేదు, బ్యాంక్ రేట్లు సెంట్రల్ బ్యాంక్స్ తగ్గించడం మొదలు పెట్టాలి, మొదలు పెడతాము అన్న సూచన అమెరికన్ ఫెడ్ ఇచ్చింది. అమెరికన్ ఫెడ్ ఎప్పుడైతే ఇచ్చిందో దట్ ఈజ్ ఎ న్యూస్ ఫర్ ఎవ్రీ కంట్రీ, ప్రతి కంట్రీకి అది న్యూస్. మంచిదే, ఓకే, రిజర్వ్ బ్యాంక్ వారు ఏం సెలవిస్తారో చూద్దాము. జనవరిలో కదా ఉంది, ఐ బిలీవ్ జనవరిలో ఉంది. దాన్ని కూడా అంటే ఎలక్షన్స్ ఇంకేముంది బాగానే ఉంటాయన్నది చేయటం జరిగింది కదా, ఆల్రెడీ డిస్కౌంట్ చేసాం మన స్టేట్ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్స్ డిస్కౌంట్ చేసాం, దాని పర్యవసానమే బాగా స్పీడ్గా పెరిగింది మార్కెట్, దానికి ఒక 500 పాయింట్లు 700 పాయింట్లతో పెరిగినట్టుంది ఎలక్షన్స్ తర్వాత. ఆర్బీఐ అన్నారు, సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు అన్నారు తగ్గుతాయంటున్నారు, దాన్ని దాదాపు ఫ్యాక్టర్డ్ అంటే ఆల్మోస్ట్ డిస్కౌంట్ చేసేసినట్టే. ఫర్దర్ ఇంకేం మిగిలింది, ఒక బడ్జెట్ మిగిలింది, జనవరి అయిపోగానే బడ్జెట్ వచ్చేస్తుంది ఫిబ్రవరి కదా. సో బడ్జెట్ అయిపోగానే నెక్స్ట్ ఇంకేముంది, ఎలక్షన్లు అంటారు, ఎలక్షన్ డేట్లు వచ్చేస్తాయి. 2024 ఈజ్ అ వెరీ టఫ్ ఇయర్ ఫర్ స్టాక్ మార్కెట్స్. టఫ్ ఇయర్ అంటే మార్కెట్ పడిపోతాయని కాదు, అట్లీస్ట్ వాలటైలిటీ విల్ బీ ఎట్ రైజ్, విల్ బీ ఎట్ పీక్ లెవెల్స్. వాలటైలిటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది 2024లో. పొలిటికల్ అవి ఇవన్నీ బోల్డ్ అని వచ్చేస్తాయి, దట్స్ వాట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, బట్ సో ఫార్ సో గుడ్. వీ షుడ్ బి హ్యాపీ 2023 హ్యాస్ గివెన్ వెరీ గుడ్ రిటర్న్స్, బట్ ఆ వెరీ గుడ్ రిటర్న్స్ ఇచ్చింది కానీ పూర్తిగా అలా వదిలేస్తే కూడా మళ్ళీ రేపొద్దున ఏమన్నా తగ్గటం మొదలుపెట్టి తగ్గితే రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది, అయ్యో 183 రూపాయలు దాకా వెళ్ళింది ఇది వదిలేశాను మళ్ళీ 120కి వచ్చింది అలా ఆలోచించే పరిస్థితి రాకూడదు. సో కొంచెం పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం మేక్ హే వైల్ ద సన్ షైన్స్ కదా, అది.
సో పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం అనేది పెరిగినప్పుడల్లా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం అనేది కొంచెం ఐడియా, బ్రైట్ ఐడియానే. ఇంకా పెరిగిపోతేనో, ఇంకా పెరిగిపోతే మిగిలింది అమ్ముతాం లేకపోతే ఉంచుకుంటాం. అది ఖచ్చితంగా చేయాలని కాదు, నా చేయాలని నేనేం రికమెండ్ చేయటం లేదు ప్రాఫిట్ బుకింగ్ అనేది. బట్ ఓకే, ఫండ్స్ బాగా ఉండి లిక్విడిటీ ప్రాబ్లమ్స్ లేకపోతే రోజు చూసుకోకుండా కొని పడేసి వదిలేస్తామనుకోండి, అలా వదిలేసేటట్లయితే ఇవన్నీ ఏం ఇబ్బంది ఏం లేదు. ఎటు వచ్చి ఫండమెంటల్స్ చెక్ చేసుకుని, ఫండమెంటల్స్ అంత బాగా లేవు అనుకున్నవి ఏమైనా ఉంటే కనీసం వాటిలోంచి బయటపడటం అలా చేయొచ్చు ఈ టైంలో. ఒకసారి ఫండమెంటల్స్ అంత బాగోకపోయినా పెరుగుతుంటాయి, పెరుగుతాయి మళ్ళీ ఆ ఫండమెంటల్స్ బాగోని కారణం వల్ల మళ్ళీ పడిపోతాయి. సో అట్లాంటివి ఐడెంటిఫై చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి, అది విషయం. సో అందువల్ల ఏంటంటే మార్కెట్స్ ఆర్ గుడ్, ఇది ట్రెండ్ ఈజ్ అప్. సో 22,000కి చేరువుగా ఉంది, 21,000కి వచ్చినప్పుడు కూడా అట్లా అనుకున్నాం చూసాం, వెళ్ళిపోయింది సజావుగా వెళ్ళిపోయింది, 21,200 దాటిపోయింది. అయితే అక్కడ మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చింది అనుకోండి, 19,000 దాకా వచ్చేసింది, 18,900 దాకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అందుకుంది. ఈసారి అయితే ఇంకా అందుకుంది, 5 రూపాయల ఫైన్కి 10 రూపాయల ఫైన్ వేసినట్టు. 1,000 పాయింట్లు తగ్గితే ఇక్కడ 2,000 పాయింట్లు పెరిగింది. దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ఎ బుల్ మార్కెట్. 1,000 పాయింట్లు కరెక్షన్ వస్తే ఈ హమాస్, ఇజ్రాయెల్ వారు అట్లాంటి ఇంటర్నేషనల్ థ్రెట్ వల్ల ఇప్పుడు 2,000 పాయింట్లు పెరిగిపోయింది. బుల్ రన్ను మార్చం తగ్గేటప్పుడు కూడా అలాగే తగ్గుతుంది, అయితే ఆ తగ్గే టైం రాలేదు. అది తగ్గేది ఎప్పుడు కూడా చెప్పకుండా సడన్గా వచ్చేస్తుంది, కరోనా టైం వచ్చినట్టు. తగ్గే టయానికి వాట్ ఐ బిలీవ్, సిన్సియర్లీ బిలీవ్ నేను చూస్తున్నాను, ఆ తగ్గే టయానికి ఏదో ఒక విపత్తు, ఏదో ఒక రీజను, ఏదో ఒక న్యూస్ వచ్చి పడిపోతుంది, ఆటోమేటిక్గా పడిపోతుంది మార్కెట్. చూడండి, ఏదో న్యూస్ వస్తుంది, ఏదో బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ లా వచ్చేస్తుంది, పడిపోతుంది. అంటే మార్కెట్ పడిపోవడానికి ఒక రీజన్ కావాలి, ఏదైనా రీజన్ కావాలి, అలాగే మార్కెట్లు పెరగడానికి కూడా రీజన్స్ కావాలి కదా, అవి వచ్చేస్తాయి ఆ టయానికి. సో మనం చేయవలసింది ఏంటంటే వీ హ్యావ్ టు బి అలర్ట్, కొంచెం అలర్ట్గా ఉండి కొంచెం అక్కడక్కడ కొంచెం చెదురుమదురుగా కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని డబ్బులు దగ్గర పెట్టుకుని పెట్టుకుంటాం. అంతేకాదు టెంప్టేషన్ ఉండకూడదు, పెట్టుకుని మళ్ళీ తగ్గితే, కాస్త కొంత తగ్గితే వెంటనే కొనేసుకోవటం కాదు, వదిలేయటమే చూద్దాం అని కొంతకాలం వదిలేయటమే. ఎందుకని అట్లా అంటున్నారండి అంటే చూద్దాము, మళ్ళీ కొనేస్తే అక్కడ ఉండి ఆ తర్వాత మళ్ళీ పడిపోతే అనవసరంగా చేతికొచ్చిన డబ్బులు, చేతికొచ్చిన పంట ఏదో చెప్తారు కదా, చేతికొచ్చిన పంటలాగా చేతికొచ్చిన డబ్బులు అనవసరంగా మళ్ళీ తిరిగి పెట్టేశాను, అది ఇరుక్కుపోయిన డబ్బులు బ్లాక్ అయిపోయినాయి అని అనుకోకుండా ఉండటం కోసం జాబులు వేసుకుని పెట్టుకోవటమే, లేకపోతే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పడేయటమే ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం వస్తే, మార్కెట్లో కరెక్షన్ కనిపిస్తే ఎస్ విల్ గో ఫర్ ఫ్రెష్ బయింగ్ అట్లా అనమాట. ఎందుకంటే కమింగ్ ఇయరు ఒకటి బడ్జెట్ ఉంది, తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి. బడ్జెట్ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుంది, ఎలాంటి బడ్జెట్ వస్తుంది మనకు తెలియదు, ఆ బడ్జెట్కి ఎలా రియాక్ట్ అవుతుంది మార్కెట్ అది తెలియదు. కాబట్టి అన్సర్టనిటీ డైనమిక్ స్టాక్ మార్కెట్, అట్ ది సేమ్ టైం అన్సర్టనిటీలో కూడా మోర్ అన్సర్టనిటీ సమ్ టైమ్స్. ఇప్పుడు 2024 అన్సర్టనిటీ ఎట్ టాప్ లెవెల్స్. ఎందుకని, ఇప్పుడు ఒకటి కరోనా అంటున్నారు, దాన్ని వదిలేయండి, కరోనా ఫ్యాక్టర్ని అంత తేలిగ్గా మార్కెట్ కన్సిడర్ చేయదు. ఏదో డేంజరస్, మరీ అలార్మింగ్ లెవెల్స్కి వస్తే తప్ప, చైనాలో వచ్చినట్టు అట్లాంటిది రాదు ఇండియాలో, దట్ ఈస్ వాట్ వీ షుడ్ బిలీవ్. రెండవది హమాస్, ఇజ్రాయెల్ వారు, ఇజ్రాయెల్ వరకే పరిమితం అయిపోలేదు, అయిపోయింది. ఇజ్రాయెల్ చేయాల్సిన పనంతా చేసేసింది, చేస్తున్నది. వాళ్ళు
పారిపోయారు, దాక్కున్నారు, ఎక్కడ ఎవరు దొరకలేదు వాళ్ళకి. టన్నెల్స్లో ఎవరు దొరకటంలా, వాళ్ళు ముందే చక్కబెట్టుకున్నారు, ముందే సర్దుకున్నారు. అంత తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు కదా. ఎటొచ్చి ఎన్ని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కట్టిన టన్నెల్స్ పోయినాయి అంతే. నెక్స్ట్ ఈ ప్రపంచంలోని ఆతంకవాదులు అంటే టెర్రరిస్టులు అంతా ఒక కన్సాలిడేటెడ్గా గ్రూప్గా తయారయ్యి, నాట్ ఓన్లీ హమాస్, మిగిలిన వర్గాలు, మిగిలిన గ్రూపులు అన్నీ కూడా కలిసిపోయి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిధిలో విధ్వంసం, బీభత్సం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ముమ్మరం చేస్తారు, ఉధృతం చేస్తారు. ఇప్పుడు సీ వాటర్స్లో షిప్పుల్ని, వెళ్ళే షిప్పులు, వచ్చే షిప్పుల్ని, ఎందుకంటే పెద్ద సముద్రంలో పెట్రోలింగ్ కష్టం, వెళ్ళే షిప్పులు వచ్చే షిప్పుల మీద దాడి చేయటం, ఏదో అది చేయటం ఇది చేయటం లాంటివి చేస్తున్నారు. ఇంకా అలాంటి ఇంకేమైనా చేయగలరు. డైరెక్ట్గా ఫైట్ చేయనప్పుడు ఏం చేస్తారు, గెరిల్లా వారు చేస్తారు కదా అలాగే. కాబట్టి పొలిటికల్ అన్సర్టనిటీ 2024కి కంటిన్యూ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 100% షూర్. మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, బడ్జెట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కూల్గా ప్రశాంతంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.